ఈరోజు మన వీడియోలో క్విక్ అండ్ హెల్దీ ఈజీగా అయిపోయే బ్రేక్ఫాస్ట్ ఎలా చేసేయాలో చూసేద్దామా. మరి లేట్ ఎందుకు, ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాం రండి. మన ఫస్ట్ రెసిపీ వచ్చేసి ఓట్స్. ఇది చాలా సింపుల్ అండ్ చాలా టేస్టీ అండ్ చాలా ఫుల్ఫిల్లింగ్గా ఉండే బ్రేక్ఫాస్ట్. మనకి దీనికి ఏం కావాలో చూసేద్దామా. నేను ఇక్కడ హాఫ్ కప్ ఓట్స్ తీసుకుంటున్నాను. ఒక కప్ దాకా మిల్క్, ఎక్స్ట్రా కావాలంటే ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు. సమ్ డ్రై ఫ్రూట్స్, నేను ఇక్కడ డేట్స్, వాల్నట్స్ అండ్ బాదం తీసుకుంటున్నాను. మీకు ఎక్స్ట్రా కావాలంటే ఎక్స్ట్రా వేసుకోవచ్చు. ముందుగా ఒక కడాయి పెట్టుకొని దాంట్లో 2 కప్స్ ఆఫ్ మిల్క్ వేసుకోవాలి. గ్యాస్ లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఈ మిల్క్ని బాయిల్ చేసుకోవాలి. మిల్క్ కాస్త బాయిల్ అయ్యాక మనం ఓట్స్ వేసేసుకోవాలి. గ్యాస్ లో ఫ్లేమ్లో పెట్టుకొని మనకి ఓట్స్ అనేది దగ్గర పడే వరకు కుక్ చేసుకోవాలి. ఓట్స్ అనేది వెయిట్ లాస్కి కానీ లేదా కొలెస్ట్రాల్ తగ్గించుకోవడానికి లేదా షుగర్ లెవెల్స్ తగ్గించుకోవడానికి స్కిన్కి కానీ ఇమ్యూన్ సిస్టమ్కి కానీ చాలా మంచిదండి, చాలా హెల్దీ కూడా. మన ఓట్స్ అనేది దగ్గర పడిపోయింది కదా, ఇప్పుడు మనం దీన్ని ఒక బౌల్లో తీసేసుకుందాము. బ్రేక్ఫాస్ట్ హెల్దీ చేద్దామని చెప్పేసి నేను ఎలాంటి షుగర్ వాడలేదు. న్యాచురల్ స్వీట్నెస్ కోసం నేను డ్రై ఫ్రూట్స్ వాడుతున్నాను. మీకు నచ్చితే హనీతో కానీ లేదా ఫ్రెష్ ఫ్రూట్స్, సీజనల్ ఫ్రూట్స్ ఉంటాయి కదా, దాంతో కూడా సర్వ్ చేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. చూసారు కదా మన ఓట్స్ అనేది ఎంత క్విక్గా రెడీ అయిపోయిందో. మరి అంతే క్విక్గా నెక్స్ట్ రెసిపీ ఏంటో చూసేద్దామా రండి. మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి స్ప్రౌట్ సలాడ్. దానికి ఏమేం కావాలో చూసేద్దామా రండి. కొన్ని పెసర్లు, పెప్పర్లు, పల్లీలు ఇవన్నీ 2 to 3 hours నానబెట్టి తర్వాత కాటన్ క్లాత్లో నైట్ అంతా కట్టి పెట్టాలి. మనకి ఇలా మొలకలు వచ్చేస్తాయి, దాన్నే మనం యూజ్ చేసుకుంటున్నాం. పసుపు, కాస్త క్రంచ్ కోసం పల్లీలు, తర్వాత సాల్ట్, కొంచెం స్పైసీ కోసం మిర్చి వాడుతున్నా. ఇప్పుడు ఒక పాన్ పెట్టుకొని దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వాడుతున్నా. హెల్దీ అన్నాను కాబట్టి ఎక్కువ ఆయిల్ యూస్ చేయట్లేదు. ఆయిల్ కొంచెం వేడవ్వగానే మనం కట్ చేసుకున్న మిర్చి వేసేసుకోవాలి. మిర్చి కాస్త బ్రౌన్ అవ్వగానే మనం పల్లీలు వేసుకోవాలి. పల్లీలు మంచి క్రంచ్ ఇస్తాయండి సాలడ్ తింటూ ఉంటే. ఇప్పుడు ఒక చిటికడంతా పసుపు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్నాక ఇందాక మనం పక్కన పెట్టుకున్న స్ప్రౌట్స్ అన్నీ దీంట్లో వేసేసుకోవాలి. స్ప్రౌట్స్ వేసుకున్నాక ఒకసారి మంచిగా కలుపుకొని మూత పెట్టుకొని 2 మినిట్స్ వరకు దీన్ని కుక్ చేసుకోవాలి. 2 మినిట్స్ తర్వాత మనకి స్ప్రౌట్స్ అనేది మంచిగా కుక్ అయిపోతుంది. అప్పుడు మనం సాల్ట్ యాడ్ చేసుకోవాలి మన టేస్ట్కి తగ్గట్టు. సాల్ట్ యాడ్ చేసుకున్నాక ఒకసారి మంచిగా కలుపుకోవాలి. స్ప్రౌట్స్ అనేది కుక్ అయిపోయాక మనం గ్యాస్ ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకొని ఒక ప్లేట్లో తీసుకొని దాన్ని లెమన్తో సర్వ్ చేసుకుంటే ఆహా ఎంత బాగుంటుందో. లెమన్ అనేది మన ఫ్యాట్ తగ్గిస్తుందండి, సో చాలా టేస్టీగా ఉంటుందో. ఒకసారి ట్రై చేయండి. లేట్ చేయకుండా థర్డ్ రెసిపీ పన్నీర్ శాండ్విచ్ ఎలా చేసుకోవాలో చూసేద్దామా రండి. ముందుగా ఒక బౌల్లో మనం పన్నీర్ని ఇలా స్మాష్ చేసుకోవాలి. అలా స్మాష్ చేసుకున్న పన్నీర్లో కాస్తంత కారం వేసుకోవాలి. నేనైతే నాకు టేస్ట్కి తగ్గట్టు 1/2 స్పూన్ వేస్తున్నా. ఇంకో 1/2 స్పూన్ దాకా సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఒక చిటికడంతా ధనియా పౌడర్ వేసుకోవాలి. మనం నైట్ అంతా నానబెట్టిన స్ప్రౌట్స్ ఒక 2 స్పూన్స్ దాకా వేసుకోవాలి. ఇది మంచి క్రంచీగా ఉంటుంది శాండ్విచ్కి. ఇదంతా మంచిగా కలుపుకోవాలండి. 2 స్లైసెస్ ఆఫ్ బ్రెడ్ తీసుకుంటున్నాను. ఇక్కడ నేను మిల్క్ బ్రెడ్ వాడుతున్నాను. మీకు నచ్చితే మాత్రం బ్రౌన్ బ్రెడ్ కూడా వాడుకోవచ్చు, చాలా మంచిది బ్రౌన్ బ్రెడ్ అయితే. మనం పన్నీర్ మిక్చర్ని కలిపి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ పన్నీర్ మిక్చర్ని బ్రెడ్ అంతా మంచిగా స్ప్రెడ్ చేసుకుంటూ పెట్టుకోవాలి. చూసారు కదా ఇలా పన్నీర్ మిక్చర్ని మొత్తం స్ప్రెడ్ చేసుకొని దాన్ని ఇంకో బ్రెడ్తో కవర్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఒక పాన్ పెట్టుకొని దాంట్లో 1 టేబుల్ స్పూన్ దాకా మనం నెయ్యి వేసుకోవాలి. ఏంటి హెల్దీ అని చెప్పేసి ఘీ వాడుతుంది అనుకుంటున్నారా,
ఇట్ ఈజ్ అ గుడ్ ఫ్యాట్ అండి, మన బాడీకి చాలా మంచిది. సో ఎవ్రీడే మనం ఒక స్పూన్ ఘీ వాడితే మనం ఏమీ ఫ్యాట్ అవ్వము. ఇలా ఘీ వేసుకున్న తర్వాత మనం ఘీ కాస్త వేడవగానే మనం రెడీ చేసి పెట్టుకున్న పన్నీర్ శాండ్విచ్ని గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా రెండు వైపులా కాల్చుకోవాలి. శాండ్విచ్ అనేది గోల్డెన్ బ్రౌన్ అయ్యాక ఒక ప్లేట్లో తీసుకొని ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. ఇలా రెడీ అయిన శాండ్విచ్ని ఒక గ్లాస్ దాకా జ్యూస్ కానీ డ్రై ఫ్రూట్స్తో కానీ లేదంటే సీజనల్ ఫ్రూట్స్తో కానీ సర్వ్ చేసుకొని మన బ్రేక్ఫాస్ట్ని ఎంజాయ్ చేయండి. సో మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఏఎండి బ్లాగ్స్. థ్యాంక్ యూ.